హత్యాయత్నం రోజే మేము వాస్తవాలన్నీ కూడా మీడియాకి తెలియజేశాం మీడియాలో కూడా మా మీద ఎవరెవరు హత్య హత్యాయత్వం ప్రయత్నించారు ఏం జరిగినాయి అన్నిటిని కూడా నేషనల్ మీడియా కానీ అలాగే లోకల్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా ఆ దుర్మార్గాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఇంత జరుగుతున్న మరుసటి రోజు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి విక్టీమ్స్ అయినటువంటి మేము మా కాల్ డేటాని వెరిఫై చేస్తామని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు అంటే ఇంకా ఆ హత్యాయత్నం ఎందుకు సఫలీకృతం కాలేదు అని పోలీస్ బాధపడుతుంది వాటికి మా మీద జరిగినటువంటి హత్యాయత్నంలో విక్టీమ్స్ అయినటువంటి మేము మా కాల్ డేటాని వెరిఫై చేస్తూ ఉన్నారు ఓకే చేసుకోండి మేము మాచర్లలో మా జడ్పీటీసీల నామినేషను వేయట్లేదు మీ పోలీస్ స్టేషన్కి వస్తున్నాం కంప్లైంట్ ఇవ్వటానికి హైకోర్టు అడ్వకేట్లను కూడా తీసుకొస్తున్నామని అని చెప్పి పోలీసులకి సమాచారం ఇచ్చి మాచర్లు వస్తే కంప్లైంట్ ఇస్తే అది సమస్య అవుతుందని చెప్పి కంప్లైంట్ ఇవ్వకముందే మా పైన దాడి చేపిచ్చి మమ్మల్ని చంపాలని పోలీస్ ఇన్ఫర్మేషన్తోనే మా మీద దాడి జరిగింది దీంట్లో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పి విజయ విజయరావు ఆయన కానించి అందరి కాల్ లిస్టులను కూడా వెరిఫై చేయాలి ఆ రోజు ఉదయం గుంటూరు రూరల్ ఎస్పి ఎవరితో మాట్లాడాడు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాడు సిఐతో సిఐ మా సమాచారాన్ని మమ్మల్ని ట్రాక్ చేసి ఎక్కడికక్కడ మా లొకేషన్స్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ విధంగా మా హత్యాయత్నానికి పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అట్లాగే మూడు చోట్ల మాచర్ల ఎంట్రన్స్లో నాగార్జున సర్కిల్లో వెల్దుర్తిలో అక్కడ ఉన్నటువంటి డిఎస్పి కారు మీద కూడా దాడి జరిగి అదృష్టవశాతం మేము బయటపడితే రెండు కేసులు కట్టారు ఎక్కడా కూడా ఈ కేసుల్లో సరైనటువంటి సెక్షన్స్ కానీ నిందితులకి శిక్ష పడే అంశాలు కానీ కఠినమైనటువంటి సెక్షన్ కానీ ఎక్కడా లేవు తూతూ మంత్రంగా కేసు కట్టి నామకే వాస్తేగా ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి బెయిల్బుల్ కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇస్తే మళ్ళా మేమందరం ఎలక్షన్ కమిషన్ దృష్టికి గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా జరిగిందని వాస్తవాలు తెలియజేస్తే మళ్ళా దాన్ని బెయిల్బుల్ నుంచి నాన్ బెయిల్బుల్ కేసు పెట్టారు మళ్ళా దీంట్లో విచిత్రం నిన్న తీసుకొచ్చి అండర్ సెక్షన్ ఆఫ్ వన్ సిక్స్టీ దీని కింద మాకు నోటీస్ ఇచ్చి ఈ నోటీస్ కింద ఈరోజు మళ్ళా ఆ ఊరు రమ్మంటున్నారు అంటే పోలీసుల వైఖరి ఎలా ఉందంటే మొన్న మేము ఎంత ప్రయత్నం చేసినా మీరు తప్పించుకున్నారు మళ్ళా ఇవాళ రండి ఈసారి మాత్రం మిమ్మల్ని వదలం అక్కడే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఈ నోటీస్ చెప్తాం విచిత్రమైన పద్ధతిలో పోలీస్ వ్యవస్థ ప్రవర్తిస్తూ ఉంది ఇంత పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి డీజీపీకి విషయం తెలియజేసి న్యాయం చేయమని నిందితుల్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని అడిగితే పాత్రదారులు నామకే వాస్తేగా ముగ్గురిని ఇక్కడ అరెస్ట్ చేశారు ఆ వెలుదుర్త్ అనే ఊర్లో ఎవరిని అరెస్ట్ చేయాల కేసు అయితే కట్టారు అసలు అక్కడికి వచ్చినటువంటి ఆ కిషోరో లేకపోతే ఆ ముగ్గురో వాళ్ళని ఎవరు పంపించారు వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు ఈ స్కెచ్ అంతా ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు అక్కడే కూర్చొని ఆ రోజు మాచర్ల టౌన్లోనే కూర్చొని వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుల్ని మాచర్ల నడి రోడ్డులో హత్య చేసి స్థానిక సంస్థల్లో రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ ఇచ్చి ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకెళ్తే ఇదే విధంగా వాళ్ళకి ఇదే గతి పట్టుద్ది అనే మెసేజ్ ఇవ్వటం కోసం ఇటు ప్రత్యర్థుల్ని ఎలిమినేట్ చేయటం రాష్ట్రం మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వటం ఇంత క్రూరమైనటువంటి రాజకీయం స్వతంత్రం వచ్చినాక ఇంతవరకు ఎప్పుడూ చూడాల ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఫ్యాక్షన్ నైచం కలిగినటువంటి మెంటాలిటీ ముఖ్యమంత్రి ఆ టైపు ఎమ్మెల్యేలు నాయకులు అగ్నికి అజ్యం పోసినట్టుగా వీళ్ళకి పోలీసులు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డే రూరల్ ఎస్పీ పోస్టింగ్ చేయించడం ఆయన డైరెక్షన్లోనే ఈయన నడవటం పచ్చర్థులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నే తప్పుడు కేసులు పెట్టి లోపల వేయటం నామినేషన్ లేకుండా భయపెడతాం నామినేషన్లు వేస్తున్న వాళ్ళు విత్ర చేయించడం ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎవరైతే మా ఇన్ఫర్మేషన్ని లీక్ చేసి మేము పోలీస్ స్టేషన్కి వస్తున్నాం కంప్లైంట్ పెడతానికి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మళ్ళా యాక్షన్ తీసుకోలేదని కోర్టుకు వెళ్తారు కాబట్టి ఏదో విధంగా వాళ్ళని ఇచ్చేసుకోండి అని చెప్పి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి స్థానిక పోలీసులే మళ్ళీ ఈ నోటీస్ ఇస్తారు అంటే ఐఓ ఇన్వెస్టిగేషన్ అథారిటీగా మళ్ళీ అక్కడ పోలీసులనే అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఏ పోలీసుల ద్వారా మమ్మల్ని హత్య చేయాలని ఇన్ఫర్మేషన్ తీసుకొని చూశారో మళ్ళా మేము అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పాల్గొవాలి కాబట్టి ఇది మళ్ళీ మా హత్యకి పక్కా ప్లాను రూపొందించారు పదే పదే మేము డిఎస్పి గారికి పోలీస్ వ్యవస్థకి అందరికి కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం డీజీపీ దృష్టికి తీసుకెళ్ళాం జరిగిన సంఘటనల మీద ఎన్నికల కమిషనరు వాస్తవాలన్నింటినీ పరిశీలించి వీడియో ఫుటేజ్లన్నిటిని కూడా చూసి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చాడు ఈ విధంగా ప్రభుత్వానికి కొమ్ము కాసి వ్యవహరిస్తున్నటువంటి ఎస్పీలు కలెక్టర్లు మాచర్ల సీఏని సస్పెన్షను మిగిలిన సీఏని ట్రాన్స్ఫర్సు వీళ్ళని డ్యూటీల నుంచి రిలీవ్ చేయమని ఇవన్నీ ఇస్తే ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నారో ఆ రాజ్యాంగం లోని నిబంధనలకి అనుకూలంగా ఇచ్చే చట్టాలని ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయము ఇవాళ వరకు మాచర్ల సీఐం సస్పెండ్ చేయాల గుంటూరు రోర్లో ఎస్పి విజయరావుని రిలీవ్ చేయలా అంటే ఒక ఎన్నికల కమిషనర్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అధికారి కేంద్ర ఎన్నికల కమిషనర్తో నియమించబడినటువంటి అధికారి